ప్రస్తుతం వచ్చేసి మనము శివన్నగూడెంలో ఉన్నాము. సో నేను చూపించబోయే వ్యక్తి, పరిచయం చేయబోయే వ్యక్తి చాలా వరకు అంటే ఈ ఫ్లోరైడ్ గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా అతను సుపరిచితుడే. ఇక్కడి నుంచి ఈ ఫ్లోరైడ్ సమస్య ఏ విధంగా ఉంది, ఆ కుటుంబం ఎంత సఫర్ అయింది, ఊళ్ళు ఎంత సఫర్ అయినాయి, సో ఇక్కడి నుంచి తమ గళం వినిపించడానికి అప్పటి వాజ్పేయి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంలో వాజ్పేయి ప్రధానమంత్రి వరకు వెళ్ళిన వ్యక్తి ఎట్లుంది, అప్పటికీ ఇప్పటికీ సమస్య ఎలా ఉంది, మెరుగుపడిందా, ఎంత కష్టపడ్డాడు, ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అనేది మనతో ఉన్నారు అంశుల స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి ఎట్లున్నావు, హెల్త్ బాగుందా? ఎంత స్వామి నీ వయసు? 37 మేడం. 37 సంవత్సరాలు. ఇంట్లో దాదాపు ఇప్పుడు అందరూ ఇదే పరిస్థితుల్లో ఎఫెక్ట్ అయినట్టున్నారు కదా? అంటే ఇప్పుడు నాలాగా ఒక చెల్లె ఉండండి, సేమ్ అమ్మ సేవ చేయలేక చెల్లె స్పాట్లో చచ్చిపోయింది, నాయన నన్ను పట్టించుకుంటూ నేను ఇంత మట్టుకున్నా. ఏంది అసలు ఇప్పుడు మనకు ఈ బట్టల పెళ్లి, ఒట్టి పెళ్లి కదైతే, పాత బట్టల పెళ్లి అయితే ఊరిడిచి అటు పోయినరు ఆ నీళ్ళ ఎఫెక్ట్. అప్పట్లో నీకు అంటే నువ్వు పుట్టినప్పుడు మామూలుగానే పుట్టినవా, తర్వాత ఎట్లా ఎఫెక్ట్ అయిందని చెప్పారు? మేడం పుట్టినాక 5 సంవత్సరాలకు గర్భస్థ ఫ్లోరోసిస్, ఈ ఆ నీళ్లు మా అమ్మ ఎఫెక్ట్ నీళ్ళు తాగింది, ఆ నీళ్ళు తాగినాక ఎఫెక్ట్ పడింది, నాకు పడ్డది. నాకు పడ్డాక తర్వాత చిన్న చిన్న ఏమైంది, మా అమ్మ కూడా వాటర్, మా అమ్మ వాళ్ళది ఆ పక్క ఊరే, అక్కడ ఎక్కువ ఫ్లోరోసిస్ ఇందుతి, ఆ వాటర్ బోర్ వాటర్ తాగేది ఎక్కువ, అయిపోయి నాకు పడ్డది. మళ్ళీ చెల్లె కూడా వాడు. అంటే నీకు ఊహ తెలిసినాక ఎట్లుంటుండే, అంటే మాది నల్గొండ జిల్లానే ఫ్లోరైడే కానీ మీ అంత తీవ్రత అనిపిస్తలేదంటే మాకు, ఎందుకంటే ఇప్పుడు మేము అప్పుడు పోయి అంత ఫోకస్గా చూడలేదు, నీళ్ళంతా శుద్ధ శుద్ధగా ఉండేది, నీళ్ళంతా ఒక లాగు ఉండేది కదా. అవుతున్నాయి మేడం, ఉంటాయి నీళ్ళు, ఇప్పుడు బోర్ వాటర్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు కాగబెట్టి పెట్టినాకో అడుగు సున్నం పేరినట్టు పెరుగుతుంది మేడం నీళ్ళు, అది వాటర్, ఆ నీళ్ళు తాగినాకో కాగబెట్టుకొని తాగాలి, లేకుంటే అట్నే తాగినాకో మళ్ళీ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీల మీద పడుతుంది, కొంతమంది చెవుల మీద పడుతుంది, కొంతమంది కండ్ల మీద పడుతుంది, రకరకాలు ఉంటాయి మేడం ఇలా ఫ్లోరోసిస్ అంటే. ఆ భయం ఉందా, ఎవరైనా తాగుతున్నారా? ఇప్పుడు ఈ కృష్ణా వాటర్ జలాలు ఇంటింటికి కేసీఆర్ సారు నీళ్ళు ఇస్తుండు మిషన్ భగీరథని, ఆ నీళ్ళు వచ్చినందుకు ఇంటింటికి అందరూ అయ్యే తాగుతుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఏం తాగుతలేదు, ఈ బోర్ వాటర్. భయం అందరికుందా, ఉంది ఉందా, ఇప్పటికీ కడుపులో భయం ఉందా, బోర్ వాటర్ తాగాలంటే భయం అనేది? కొంతమంది మామూలుగా ఉంటారు కదా మేడం. నీకు ఊహ తెలిసినప్పుడు అంటే నీకు 10-12 ఏళ్ళు, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఎట్లా ఉంటుండే, ఎంత మంది ఎఫెక్ట్ అవుతుండేది, ఏమేం ప్రాబ్లమ్లు ఉంటుండే మేడం? ఇప్పుడు నేను ఇన్ని ఏళ్ళు తిరుగుతున్నా కదా మేడం, నేను అప్పట్లో నేను వాజ్పేయిని కలిసిన, అది ఏంది పరిస్థితి, ఎట్లా ఎట్లా కలవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అక్కడి వరకు ప్రధానమంత్రి దగ్గరికి పోవడం అంటే పెద్ద టాస్క్ అంటే. మేము చూసినాం కదా మేడం, మేము ఫ్లోరోసిస్ మిత్తి పోవడం సమితి మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, అదే విధంగా మన జలస్థాన సమితి నుంచి కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఒక ప్రధానమంత్రులు, రాష్ట్రపతులని, ముఖ్యమంత్రులు, చిరంజీవి కూడా కలిసినాం మేడం, చిరంజీవి, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, అప్పట్లో కలిసినాము. ఇంతమంది కలిసినా కూడా మా దాంట్లోకి వస్తారు, వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, వచ్చి ఫోటోలు దిగిడే పోదులు ఇచ్చే పోవుడే. మా పరిష్కారం అయితే ఇంతవరకు వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. అంటే తలుసుకుంటే చేయొచ్చు, ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించింది, ఇప్పుడు చేసి చూపించారు, కానీ వచ్చి మీరు చేస్తాము చేస్తాము అని చెప్పి ఫోటోలకు పోజులు ఇచ్చాడు తప్ప, అంటే ఎందుకు వాళ్ళకి అయ్యాలి, చిత్తశుద్ధి లేకుండా. అంటే కళ్ళ ముందు చాలా మంది ఇప్పుడు బట్టల పెళ్ళి ఏం చెప్తారంటే 40-45 సంవత్సరాలు వచ్చేసరికి చచ్చిపోయేటోళ్ళు చాలా మంది. అవును మేడం, ఇప్పుడు అట్లెందుకు మేడం, నేను అప్పటి నుంచి నేను తిరుగుతున్నా కదా మేడం, నా దంటకోలో 8 మంది చచ్చిపోయారు మేడం నా కళ్ళ ముందల వాటర్ వల్ల, నా కళ్ళ ముందల 8 మంది చచ్చిపోయారు. మరి నేను ఇంత మట్టుకున్నానంటే మరి ఆయన పట్టించుకోండి, ఇంకా మరి ఆయన పట్టించుకోకుండా నా పని కూడా అంతే మేడం. సేవ చేయాలి, సేవ చేస్తాం కానీ ఓపుకు ఉండాలి కదా మేడం, సేవ చేయాలి, టైంకు అన్నం పెట్టాలి, టైంకు స్నానం చేపియాలి. మీతో వాళ్ళు ఇంత నీట్నెస్ ఉందంటే మా నాయన పట్టించుకుంటే ఇంత నీట్గా ఉన్నా, మరి నీకు మా నాయన పట్టించుకోలేకో, మరి నీ కూడా అలాగనే గలీజు అయిపోతా. అవును మేడం, చేయడం అంటే మామూలు విషయం ఏం కాదు, కనబడుతుంది కృతజ్ఞత నీ కళ్ళల్లో కనబడుతుంది ఆయన చేసింది.
వాజ్పేయి దగ్గరికి పోయినప్పుడు ఏమని హామీ ఇచ్చినప్పుడు? మేము వాజ్పేయి దగ్గర పోయినప్పుడు ఏమన్నానంటే మీకు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ లేకుండా చేస్తామని అన్నారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఉన్నప్పుడు మేము కలిసినప్పుడు కొంచెం చేసిండు, కొంచెం వాజ్పేయి ప్రధానమంత్రి చేసిండు. అదేవిధంగా మేము మన మన కేసీఆర్ సార్ కూడా వచ్చిండు. కేసీఆర్ ఎంపీ ఉన్నప్పుడు ఈ ప్రాంతాలను మొత్తం మర్రిగూడెం మండలం దేవరకొండ ఎంత తీరి చూసిండు. ఈ ప్రాంతం ఇంత ఘోరం ఉందా? శివన్నగూడలో ఒక రోజు నైట్ ఉండు మేడం, ఇక్కడ మా దగ్గర కేసీఆర్ ఇక్కడ ఉండు శివన్నగూడలో. ఎట్లా ఉంది ఎట్లా ఉంది అని చూసిండు, అనుకున్నాడు, బస చేసిండు, చూసిండు ఈ ప్రాంతం మొత్తం ఏరియా చూసిండు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయ్యిండు కదా మేడం, మీకు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని ఆయన వచ్చినందుకని ఈ మిషన్, భగీరథ, ఈ ప్రాజెక్టులు, ఈ ఫ్లోరోసిస్ ఎక్కువ పట్టించుకుంది ఏంటంటే మేడం, మర్రిగూడెం మండలం పట్టించుకుంటే ఎక్కువ ఇక్కడ. ఏంటంటే మాకు ఇక్కడ ఫ్లోరోసిస్ ఉంది కదా మేడం, ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు ఎంతో ఊర్లు పోతున్నాయి, నాలుగు ఊర్లు పోతున్నాయి. ఇప్పుడు నాలుగు ఊర్లు చూసుకుంటాం, కింద 100 రోజులు చూసుకుంటాం మేడం. ఫ్లోరోసిస్ లేకుండా చేస్తానని ఆమె ఇచ్చిండు. కేసీఆర్ సార్ కూడా, అది కూడా నాకు ఇంతకుముందు కేటీఆర్ సార్ కలిసిన. దేనికి కలిసిన? కేటీఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడి నుంచి ఇన్నేళ్ల జీవితంలో ఎట్లా నెట్టుకొచ్చారు? ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మంచి పనులు చేస్తుంది మేడం. కేసీఆర్ వచ్చినాక ఏం చేసింది? ఏం చేసిన ఇప్పుడు ఇల్లుకు అన్ని చెప్తాం మేడం. కేసీఆర్ అంటే కేటీఆర్ సారు నాకు ఇంతకుముందు ఏమైందంటే సౌడు మీద మేడం, సౌడు మీద అయితే వానసం మొత్తం కురుస్తుంది, ఆ వీడియోలు మొత్తం తీపించిన, తీపిచ్చి వాట్సాప్లో పెట్టేసినాం. వాట్సాప్ పెట్టగానే ఎమ్మటే కేటీఆర్ చూసుకుండు, చూసుకొని ఎమ్మటే ప్రగతి భవన్ పిలిపించిండు మేడం, పిలిపించిండు, పిలిపించిండు. నాకు ఆయన 5,04,000 చెక్ ఇచ్చిండు. ఆ చెక్ ఏం చేసిన నేను బ్యాంకులో మార్పించుకున్నా. నాకు అదేవిధంగా మళ్ళీ కేటీఆర్ ఇంకేం కావాలి స్వామి అని అన్నాడు. నాకు ఏదొద్దు సార్, ఇంకా కటింగ్ షాప్ కావాలి, కటింగ్ మరి మీ నాన్న చేత కాదంటే నేను మంచిలో పెట్టుకొని నడిపించుకుంటా సార్, మా కులం వృత్తి అది, నేనైతే వేరే పని అయితే చేయరాదు నాకు, నేను మంచిలో పెట్టుకొని నడిపించుకుంటా అని చెప్పిన. ఆ కటింగ్ షాప్ కూడా 250,000 కేటాయించింది, కటింగ్ షాప్ పెట్టించిండు. మళ్ళీ 5,04,000 ఇల్లుకి ఇచ్చిండు. ఇల్లుకి ఇస్తే అదేవిధంగా మన కర్ణాటక విద్యాసాగర్ వచ్చిండు. విద్యాసాగర్ ఆ స్వామికి కంప్లీట్ చేసే బాధ్యత నాది, ఇల్లు ఆయనకి ఎంత కానీ నేను చూసుకుంటాని ఆయన ముందుకు వచ్చింది. ఈ 5,04,000 సరిపోతాయా మేడం? సరిపోవు. ఆయన ముందుకు వచ్చింది, ఆయన కూడా పెట్టుకుంటుండు మేడం, ఆయన కూడా పెట్టుకుంటుంది. సరే స్వామి, ఇప్పుడు అందరితో పాటు అందరూ మామూలుగా ఉన్నారు, మీ కుటుంబం అంతా ఈ రకంగా బలైపోయింది కదా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? అమ్మ ఇట్లా అయిపోయా, నాన్న ఇట్లా అయిపోయా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మా నాయన ఇట్లా అయిపోయా, నా పని ఇట్లా అయిపోయా, అమ్మనే మొత్తం కూలబడిపోయింది, ఏంది మా బతుకని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇట్లా చేసిందంటే అసలు రాజకీయ నాయకులు గట్టి ఉంటే ఇట్లా రారు అసలు. చంద్రబాబు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు హయాంలో కూడా వచ్చింది ఇక్కడికి, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా మీరు కలిసి ఉంటారు, నీళ్లు చేస్తా చేస్తా అని ఎందుకు చేయలేదని అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేకనే అంటావా? అవును మేడం, వాళ్ళకి చిత్తశుద్ధి లేకనే మేడం, లేకనే చేయలేకనే మేడం, చేయలేకనే. వాళ్ళు చేసేది ఉంటే ఇప్పుడు నాలాగా వాళ్ళకి కొడుకున్నాంకో మేడం, వాళ్ళకి కొడుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మరి నాలాగా కొడుకుంటే నాకు వాళ్ళకి అర్థమవుతుంది. మరి కొడుకు లేడు కాబట్టి మంచిగా ఏసీ రూమ్లలో ఉంటారు, మంచిగా ఉంటారు. మరి మా బాధలు వాళ్ళకి ఏం తెలుస్తాయి సార్ మేడం? బాధలు తెలుస్తాయి మేడం? ఈ అంత తీరి చూస్తారా అట్లా మేడం? సరే, తాగునీళ్ళ వరకు అంటే మిషన్ భగీరథ వచ్చింది, ఇంటింటికి నల్లా ఇచ్చిర్రు, పరిస్థితి ఇలా కొంచెం బాధ పోయింది. ఫ్లోరైడ్ అనేది ఇప్పుడు లేదు, వినిపిస్తుందా ఫ్లోరైడ్ అనే మాట? ఫ్లోరిన్ అంటే ఉంది, ప్రాజెక్టులు కావాలి మేడం. ప్రాజెక్టులు, ప్రాజెక్టులు అయితే ఫ్లోరోసిస్ అనేది మొత్తం పోతుంది. లేకుంటే ప్రాజెక్టులు కంప్లీట్ కాకుంటే తినే పంటలు కూడా ఫ్లోరోసిస్ మేడం, తినే పంటలలో కూడా. మరి తాగుతానికి ఏమి ఇవ్వుతున్నాయి, మరి పంటలు పండించేది ఏది మేడం? మన బోర్ వాటర్ కదా మేడం. టెస్టులు చేయించారా? బోర్ వాటర్ లో ఫ్లోరిన్ ఉందా? ఉంది ఉంది మేడం, టెస్టులు కూడా చేయించడం, ఫ్లోరోసిస్ ఉందని చెప్పారు. ఇక మీకు ఇప్పుడు పూర్తిగా మొత్తం పోవాలి ఫ్లోరైడ్ అంటే మీకు శాశ్వత పరిష్కారం కావాలి. శాశ్వత పరిష్కారం ఇప్పుడు ప్రాజెక్టులు కావాలి.
అయితేనే ఈ ఫ్లోరోసిస్ అనేది తగ్గిపోతుంది. ఎంత నీకు తెలిసి ఎంతమంది ఎఫెక్టెడ్ ఉంటారు అంటే బాగా అంటే అసలు నడవలేని పని? నేను ఇక్కడ అంటే నేను నాకు తెలిసేంత వరకు మేడం మన నల్గొండ జిల్లాలోనే 70,000 మంది ఉన్నారు ఫ్లోరోస్ బాధితులే. ఫ్లోరోస్ బాధితులే 70,000 మంది ఉన్నారు. ఇప్పుడైతే సంఖ్య ఇంకా పెరుగుడు లేదు కానీ తగ్గుడే కదా? తగ్గుతుంది, తగ్గింది, పెరుగులేదు, ఇప్పుడు పెరగలేదు, లేదు. ఎన్ని ఎన్నేళ్ళ నుంచి మెల్లగా తగ్గుబాటు పట్టింది? ఈ ఇప్పుడు మిషన్ భగీరథ అంటుంది కదా మేడం, ఎనిమిది అప్పటి నుంచి కొంచెం కొంచెం తగ్గుతుంటే వస్తుంది. అవును మేడం. అట్లా సో ఇప్పుడు అంశల స్వామి చేసే డిమాండ్ ఏంటంటే ప్రాజెక్టులు పూర్తయితే ప్రాజెక్టులు కావాలి మేడం మాకు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎవరన్నా అంటే ఇప్పుడు పంట కూడా ఫ్లోరిన్ ఉందని అంటున్నావు కదా, ఇప్పుడు ఈ పిల్లలు కానీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారా? అక్కడక్కడ అవుతుంది మేడం. మన నల్గొండ జిల్లాలో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొస్తుంటారు కదా మేడం, ఈ ఫ్లోరోసిస్ అనేది తగ్గు వస్తుంది, వస్తుంది అప్పుడప్పుడు పుడతారు కొంతమంది. ఇప్పుడు ఈ శివనగూడంలో ఎంతమంది ఉంటారు ఇంకా? ఇప్పుడు ఈ శివనలో ఎంతో మంది ఉండే మేడం, కానీ నాదంటకోళ్ళు కొంతమంది వచ్చిపోయారు, కొంతమంది దేశాలు తీసుకుపోయారు. అంటే రకరకాల ఎఫెక్ట్లు వచ్చినాయి అందులో. నీకేమో పూర్తిగా ఇదైంది, కొందరికేమో కంప్లీట్ కాలు నడవలేకపోతున్నారు, తిమ్మీర్లు వచ్చి అంటే రకరకాలుగా ఇదైంది. అవును మేడం. ఎట్లా వీళ్ళకు కొంచెం స్పెషల్ కేటగిరీగా పరిగణించి పెన్షన్లు కూడా 3,000 రూపాయలు మేడం? ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాక 3,000 ఇస్తుండు కేసీఆర్. 3,000 కూడా ఏం సరిపోతాయి మేడం మా ఫ్లోరోసిస్ బాధితులకు? అంటే వికలాంగులు వేరుంటారు, ఫ్లోరోసిస్ బాధితులు వేరుంటారు. మిమ్మల్ని వికలాంగుల్లా కలిపారు. అయితే వికలాంగులు కాకుండా ఈ ఫ్లోరోసిస్ బాధితుల వరకు ఎంత మంది ఉంటారో ఈ 3,000 వస్తున్నాయి కదా మేడం, మరి పింఛన్లు 5,000 పెంచాలి, 5,000 6,000. మరి మీరు ఎప్పుడన్నా కలిసి మమ్మల్ని ఈ ఫ్లోరైడ్ బాధితులుగానే గుర్తించాలని మీరు ఎప్పుడన్నా వినతి పత్రం ఇచ్చారా? మరి కేటీఆర్ గారు అప్పుడు ఏమన్నారు అన్నమాట? అన్నప్పుడు చేపిస్తాం. సో మిమ్మల్ని ఫ్లోరైడ్ బాధితులుగా గుర్తించి మీకు ఒక 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఇది మేము కావాలని మేము డిమాండ్ పెడుతున్నాం మేడం. మీ ఇంట్లో ముగ్గురికి వస్తుందా? ముగ్గురు రాదు, నాయనకు రాదు, నాయన అమ్మకు నాకే. ఆహా, నాన్నకు రాదు, అమ్మకు రాదు. అమ్మ పూర్తిగా నడవలేదా? మొత్తం ఇంత ఇబ్బందులు, మొత్తానికి ఫ్లోరైడ్ రక్కసి కొన్ని కుటుంబాలను అయితే కాటేసింది. అయ్యాలనే నిజంగానే నీళ్ళు ఇచ్చిండి ఇది ఉండింటే అయ్యాల ముచ్చట వేరుంటుండే. అవును మేడం, అవును. అప్పుడు ఉంటే బాగా ఉండు, ఇంతలాగా రాకపో మేడం. ఓకే స్వామి, అయితే నీ డిమాండ్ అయితే అది. అవును మేడం. సో జరగాలని మేము కూడా కోరుకుంటాం. రావాలి కదా మేడం. అవునవును, కరెక్టే కరెక్టే.